శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథల నలభై నాలుగో సంచిక ఫిబ్రవరి పంతొమ్మిది వందల యాభై ఒకటిలోని ఒకటొకత అన్నదమ్ములు వేరుబడిన ఇద్దరు సోదరులక ఊళ్ళో ఉండేవారట కాపురాలు వేరైనా మనసులు ఒకటిగా ఉండేవారు బంగారు పంటల నూర్పిళ్ళొచ్చాయి కుప్పలు కొడుతున్నారు రైతుల గింజల రాసులు చూచుకు సంబరపడుతున్నారు పెద్దవాడు ఒక రీతిరికడ తన పిల్లముతో అన్నాడు పిల్లా జిల్లా లేనివాడు నా తమ్ముడు ఒంటరివాడు పాపం సాయము లేరెవ్వరు మన రాశిలోంచి ఒక భాగము గింజలు అతని రాశిలో పోస్తా చెప్పకుండానే వేగం అని అట్లాగే చేశాడతడు అక్కడ తమ్ముడు కూడా నాకేం హాయి కానీ మా అన్నయ్య మరి పిల్లలు కలవాడాయే ఇలా గడుస్తుందతనికి పాపం సాయం చేయాలి అని అన్నాడు భార్యతో అతనికి పెద్దవానిపై జాలి ఇట్లనుకొని ఇతడు కూడా తన రాశి కడకుపోయాడు కొంత వంతు తన ధాన్యం అన్నయ్య రాశిలోన పోశాడు ఒకరి గుట్టు మరి ఒకరి ఎరుగని బహు సంతోషించారు ఇద్దరు ఒకరికొకరు ఉపకారం చేశామనుకున్నారు తెల్లవారు చూస్తే ఏమున్నది రాసులు ఎప్పటిలాగే ఉన్నవి ఇద్దరు ఒకరికి ఒకరు బహుబాగే అప్పటి నుంచి సోదరులిరువురు కలిసే ఉంటున్నారు ఇంకెన్నటికీ విడిపోమని శబ్దం పట్టారిప్పుడు వారు రచన బైరాగి